వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్లోని సరస్వతి విద్యానికేతన్ హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల సందర్భంగా 40 మంది విద్యార్థులు కృష్ణుడి వేషధారంతో మరియు 60 మంది గోపికల వేషధారంతో అలరించారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా 80 మంది విద్యార్థులతో చేసిన కోలాట ప్రదర్శన మరియు నృత్యాలతో నిర్వహించిన శోభాయాత్ర అందరినీ ఆకట్టుకుంది. శోభాయాత్ర అనంతరం పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఉట్టి కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణాష్టమి విశిష్టతను కరెస్పాండెంట్ ఎస్ రవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఎస్ మమత, ఉపాధ్యాయులు గోవిందు, దౌలత్, రాజశేఖర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. సరస్వతి విద్యానికేతన్ హై స్కూల్ కరెస్పాండెంట్, మేము శ్రీ కృష్ణాష్టమి వేడుకలు గత 5 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నాము. మేము ఈ సంవత్సరము ఇంకా వైభవంగా వేడుకలలో పాల్గొనాలని 40 మంది కృష్ణుడి వేషంతో, 60 మంది గోపికల వేషంతో, దాంతోపాటు 70 మందితో ఒక శోభాయాత్రని నిర్వహించి శ్రీకృష్ణుని యొక్క జన్మ చరిత్రను కూడా తెలియజేయాలని మేము ఈ శోభాయాత్రను కొనసాగించాము. ఎందుకంటే మనము శ్రీకృష్ణుని యొక్క మనము జన్మ స్థలం గురించి తెలుసుకుంటే, ఈయన ద్వారకా నగరంలో చాలా పేరుగాంచినగా అక్కడగా పుట్టడం అని మనం తెలుసుకుంటున్నాము. కానీ ఈయన గురించి చాలామంది తెలియకపోవచ్చు, కానీ ఈయన గురించి మనం తెలుసుకోవాల్సిన చరిత్రను గురించి తెలుసుకోవాల్సిన విషయము మనకుంది. దీనితో నచ్చింది. నేను సరస్వతి విద్యానికేతన్ హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్నా. మరి సాంస్కృతిక కార్యక్రమాల పైన ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కృష్ణాష్టమి వేడుకలే కాకుండా మన తెలంగాణ బతుకమ్మ సంబరాలకు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి
స్కూల్ తరపు నుంచి కరస్పాండెంట్ సార్ అయినటువంటి ఎన్ రవి గారి ఆధ్వర్యంలో నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మన మారుమూల ప్రాంతాల్లో తెలంగాణలో నిజంగా మనం ఇటు కర్ణాటకకి ఇటు తెలంగాణకి ఇటు రాయలసీమకి మధ్యలో ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రజలకు తెలియనటువంటి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల పైన ఎన్నో ఉద్యమాలుగా చేస్తూ ముందుకు వస్తున్నటువంటి కార్యక్రమాలు మాకు ఎంతగా ఆనందకరమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఈ కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి సార్. మరి ప్రెస్ వాళ్ళు కూడా మ్యాక్సిమం ఏంటినారు గ్రామంలో కృష్ణుని టెంపుల్ కూడా లేదు, ఆ కృష్ణుని టెంపుల్ కూడా వచ్చే విధంగా చూడవలసిందిగా కోరుతున్నాం సార్. ఎందుకంటే ఇంత వైభవంగా కృష్ణుల వేషాలు వేసుకొని గోపికమ్మల వేషాలు వేసుకొని అల్లారు ముద్దుగా ముందుకు వచ్చినటువంటి ఈ విద్యానికేతన్ సరస్వతి విద్యానికేతన్ విద్యార్థులు మరెన్నో కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు రాబోయే రోజుల్లో. చదువుతో పాటు ఆటలు పాటలతో కూడా ముందుండి నడిపించేటటువంటి సరస్వతి విద్యానికేతన్ హైస్కూల్ వారికి మా యొక్క పాఠశాల ఉపాధ్యాయుల యొక్క బృందం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ. నా పేరు శివరా సార్, నేను సరస్వతి విద్యానికేతన్ హైస్కూల్ శాంతినగర్లో ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. ఇంకా మా స్కూల్లో ప్రతి సంవత్సరము ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి. మా సార్ వాళ్ళు అందరినీ చాలా బాగా ప్రేరేపించి అందరినీ అందులో పాల్గొనే విధంగా అందరినీ ప్రేరేపిస్తారు. మా సార్ వాళ్ళు మాకు విద్యనే కాకుండా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని ముందుకు తీస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను ఇక్కడ 13 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. గత 5 సంవత్సరాల నుంచి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటే అన్నిటిలోనూ నేను పాల్గొంటున్నాను. మా లోపల ఉన్నటువంటి టాలెంట్ని అన్నింటినీ వెలికి తీస్తున్నారు. విద్యతో పాటు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మా స్కూల్లో ఇలా జరుపుతున్నందుకు మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఇలా మా సార్ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని, మా స్కూల్ మంచి స్థాయిలో ఉండాలని, మాకు మంచి పేరు రావాలని కోరుకుంటూ